పెళ్ళంటే నూరేళ్ల పంట. అసలే అబ్బాయిలకు పెళ్లిళ్ళు కాక నానా తంటాలు పడుతున్నారు. ఇక ఎలాగో సంబంధం కుదరడంతో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం పెద్దపట్నం లంక వాస్తవ్యులు. ఇక పెళ్లి చేయడమే తరువాయి అనుకుని ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. వధువరుల రెండు కుటుంబాలు పెళ్లిని ఎంతో ఆర్భాటంగా వేడుకగా జరుపుకుందామని అనుకున్నారు. తీరా ముహూర్తం వచ్చేసరికి కొండపోత వర్షాలతో ఊరు వాడ నీటమునిగాయి. పెళ్లిని వాయిదా వేద్దామనుకుంటే ఏర్పాట్లన్నీ పూర్తవడంతో పెళ్లి చేసేందుకే పెద్దలు నిర్ణయించారు. మెలిగారు లోపల కూర్చోనే ట్యాక్ చెట్ల దగ్గర కాళ్ళలో వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వధువు తరపు బంధువులు పడవలోనే వెళ్లాల్సి వచ్చింది. కాళ్ళలో వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వధువు తరపు బంధువులు పడవలను ఆశ్రయించారు. వధువుతో పాటు బంధువులందరూ పెళ్లి కుమారుడి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నారు. ముహూర్తం దాటిపోయినా పెళ్లి కూతురు కోసం ఆశగా పడిగాపులు కాస్తున్న వరుడి తరపు బంధువులు అప్పటికప్పుడు బంధువుల సమక్షంలో తాళి కట్టించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, కోనసీమ జిల్లాలో కోనసీమ లంటలో ప్రస్తుతం వరద పరిస్థితిగా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొ సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి. ఒకవైపు పెళ్లికి ముహూర్తానికి వెళ్ళి పెళ్లి ముహూర్తం చేసుకోవాలని చెప్పేసి అంత ఆరాటపడతా ఉంటారు. తగ్గట్టుగానే అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ పెద్దపట్నం లంక మామిడిపూరు మండలం పెద్దపట్నం లంకలో నల్లివారి ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఇక్కడ అమ్మాయికి పెళ్లి చేసుకుంటూ అమ్మాయిని ఇక్కడ దాదాపు కేసులు పెళ్లి వెళ్ళి అసలు అబ్బాయి ఇంటి దగ్గర పెళ్లి చేసుకోవాల్సింది. అయితే వీరి వరద మామూలుగా తగ్గుముఖం పడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి వరద అన్ని ఉంటాయి కాబట్టి మామూలుగా ఈ టైంకి వెళ్ళవచ్చు అనుకున్నారు. కానీ గోదావరిలో వరద పెరిగిపోవడంతో ఉధృతి పెరగడంతో పెద్దపట్నం లంక నుంచి వారు వాహనాన్ని ఎక్కడానికి రావడానికి అవకాశం లేకపోతే దీంతో బోట్లోనే ఒడ్డుకి చేరుకోవడానికి బోట్ లోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. పెళ్లి కూతురుతో పాటు వారి బంధువులు కూడా బోట్ ఎక్కి దరికి చేరి ఇంటర్కి చేరుకున్న తర్వాత అప్పుడు స్టేషన్ వెళ్ళి వెళ్ళారు. ఈ పదంగం తోటి అంటే పడవలో ప్రయాణం చేసి బయటకు వచ్చి బయట నుంచి ఆ పెళ్లి వేదిక దగ్గరికి వెళ్ళేటువంటి చాలా ఆలస్యమైంది. అయినా ఆ పెళ్లి కొడుకు వారు వేచి చూసి ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుంటున్నారు. కొంత ఆలస్యమైనప్పటికీ ఆ ముహూర్తం దగ్గరికి చేరుకోగలిగారు. అయితే ఇలాంటి ఆగస్టంలో వరదలు ఇంత ఎక్కువగా ఉంటాయి కోనసీమ ప్రాంతంలో ఇక్కడ దేవనసం బ్యారేజ్ దిగున. అయితే ఇప్పుడు ప్రస్తుతం జూలై నెలలోనే ఈ మాసం వరదలు రావడం అనేది ఊహించలేదు. అందుకనే వరదలకంటే ఆగస్టు కంటే ముందుగానే జూలైలో ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూర్చుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు రావడంతో ఆ యొక్క వరద కష్టాలు ఈ పెద్ద తప్పలేదు. ఒక వినూత్న రీతిలో వీరి పెళ్లి ఇప్పుడు గుర్తుండిపోయేలాగా ఈ బోట్ లో పెళ్లి కూతురు ప్రయాణం చేసి బంధువులతో పాటు పెళ్లి ఆ పెళ్లి చేసుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.